హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాజీ ఐడియాస్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటో గోధుమ రవ్వ హల్వా ఈ హల్వాని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ పొటాటోని వన్ కప్ తీసుకుందాము కట్ చేసి పెట్టుకున్న బెల్లం వన్ కప్ ముందుగా ఉడికించి పెట్టుకున్న గోధుమ రవ్వ వన్ కప్ గోధుమ రవ్వని వన్ అవర్ ముందు నానబెట్టుకుని ఉడికించి పెట్టుకోవాలండి కోకోనట్ పౌడర్ హాఫ్ కప్ ఇలాచి మూడు తీసుకుందాము దీన్ని మెత్తగా పౌడర్ చేసి వేసుకుందాము డ్రై ఫ్రూట్స్ టూ స్పూన్స్ గీ హాఫ్ కప్ సాల్ట్ ఒక చిటికెడు పచ్చకర్పూరం రవ్వంతా ఎక్కువ వేయకూడదండి జస్ట్ రవ్వంతా ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ గీ వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము వేయించుకొని పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకుని ఉడికించి పెట్టుకున్న గోధుమ రవ్వని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాము గోధుమ రవ్వని తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము లేకుంటే మాడిపోతుంది లో ఫ్లేమ్ మీద తిప్పుకుందాము ఇప్పుడు ఈ గోధుమ రవ్వలో ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోని కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని బాగా లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉందాము లేకుంటే అడుగంటి పోతుంది దీన్ని ఇలా ఓ ఫైవ్ మినిట్స్ తిప్పుకున్న తర్వాత అందులో ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న బెల్లం కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ బెల్లం స్లోగా కరుగుతూ అందులో నుండి వాటర్ వస్తుంది కాబట్టి అందులో ఒక హాఫ్ కప్పు మిల్క్ కూడా యాడ్ చేసుకుందాము అప్పుడు అడుగంటుకోకుండా హల్వా అనేది స్మూత్గా ఉంటుంది బెల్లం ఉండలు లేకుండా కరిగిపోయేలాగా బాగా స్మూత్గా తిప్పుకుందాము ఇప్పుడు ఇందులోనే డ్రై కోకోనట్ పౌడర్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని తిప్పుకుందాము అలాగే ఒక చిటికెడు సాల్ట్ను కూడా యాడ్ చేసుకుంటున్నాము రవ్వ అంతా పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకుందాము అలాగే కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదని నేను యాడ్ చేయట్లేదు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుని తిప్పుకుందాము స్వీట్ పొటాటో గోధుమ రవ్వ హల్వా రెడీ అయిపోయిందండి దీన్ని వేరే బౌల్లోకి తీసుకుని టేస్ట్ చేద్దాము దీన్ని ఎవరైనా తినచ్చు చాలా హెల్దీ చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ థ్యాంక్ యూ అండి తప్పకుండా ట్రై చేయండి బాయ్